నాయుడు గారు పోతూ పోతూ ఎన్నికలప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లను రిలీజ్ చేశాడు. పద్నాలుగు ఐదు 2019 ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ రిలీజ్ చేసినాడు. మన ప్రభుత్వం అంటే కౌంటింగ్ జరిగింది 23/5/2019 కౌంటింగ్ జరిగింది. 14/5/2019 కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు వచ్చాయి. దాంట్లోనే బూమ్ బూమ్ బియర్ అంట. మళ్ళీ అదేంది ఇప్పుడేమంటాడు, మళ్ళీ ఈయన మన ప్రభుత్వం వచ్చినాక ఏమంటాడు, మనం చేసినామంటాడు, మన హయాంలో వచ్చిందంటాడు. నేను చెప్పేది ఏం చెప్తా ఉన్నానంటే దాన్ని అవే డిస్టరీస్ బ్రాండ్లు అనేటివి మారుతాయి. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటాడు, రేపు విరాట్ కోహ్లీ అంటాడు, రేపొద్దున మహేష్ బాబు అంటాడు, రేపొద్దున ఇంకొకటి బాలకృష్ణ సినిమా బ్రాండ్ అంటారు. తేడాలు ఏం పడవు. డిస్టరీస్ ఏంది, ఏ డిస్టరీ నుంచి వస్తూ ఉంది, ఆ డిస్టరీ అనేది నోటిఫైడ్ డిస్టరీ అవునా కాదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. వాస్తవాలు అయితే దీన్ని వక్రీకరించి ఏమన్నారు, తక్కువ క్వాలిటీ అంటాడు. అదే క్వాలిటీనే ఇంతకుముందు ఆయన హయాంలో అయ్యే డిస్టరీస్ నుంచి అయ్యే క్వాలిటీతో అయ్యే మద్యమే వచ్చింది. కానీ ఆయన హయాంలో అది అమృతం, ఆయన హయాం పక్కకు పోతే వేరే హయాంలో అది విషం. ఇప్పుడు తీరా 5 నెలలు అయిపోయింది, ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటని ఒకసారి గమనిద్దాం. మరి 5 నెలల నుంచి అయ్యే బ్రాండ్లే పెట్టినాడా, అదే మద్యమే సప్లై చేస్తున్నాడా, అదే క్వాలిటీనే ఇస్తున్నాడా, మార్చినాడా, మార్చలే కదా. అంతటితో ఆగిపోవడంలా, అంతటితో ఆగకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక మాఫియా నడపడం మొదలుపెట్టాడు. మాఫియా ఏమిటి, నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో మనం ఏం చేసాం, మద్యాన్ని నిరుత్సాహపరిచాం, మద్యం తాగడాన్ని నిరుత్సాహపరిచే విధంగా అడుగులు వేశాం. నెంబర్ ఆఫ్ షాప్స్ దాదాపుగా 4380 షాపులు ఉంటే దాన్ని 2934 షాపులకు తగ్గించాం. అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 30% ఆఫ్ ది షాప్స్ కట్ చేస్తాం. లాభ ఆపేక్ష ఉంటే గన మద్యం అనేది నియంత్రించలేము అనే ఉద్దేశంతో లాభ ఆపేక్షను తీసేస్తూ గవర్నమెంట్ షాపులు నడుపుతుందని చెప్పి పాలసీ మార్చారు. టైమింగ్స్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా, లిక్కర్ షాపులు రాత్రి 9 తర్వాతనో రాత్రి 10 తర్వాతనో నడపకూడదు అనే లిక్కర్ షాపు రూల్ తీసుకొచ్చాం. ఇంతకుముందు గతంలో ప్రతి లిక్కర్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లో ఉండేటివి, లిక్కర్ షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అని చెప్పి వీళ్ళంతా వీళ్ళు నడిపేవాళ్ళు, దాంట్లో 10 మంది కూర్చునేవాళ్ళు, 10-20 మంది కూర్చునేవాళ్ళు, ఎప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు. ఆ పక్కన ఆడవాళ్ళు ఎవరైనా పోవాలనుకుంటే కూడా భయపడే పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్ను రద్దు చేసినాం. లాభ ఆపేక్ష ఉండకూడదు, ఉంటే బెల్ట్ షాపులు కట్టడి చేయలేము అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం దుకాణాలు మనం నడిపితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 43,000 బెల్ట్ షాపులు నడిచేటివి. లాభ ఆపేక్షతో వాళ్ళు నడుపుతూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దయినాయి, బెల్ట్ షాపులు రద్దయినాయి, పర్మిట్ రూములు రద్దు చేసినాం. లాభ ఆపేక్ష లేకుండా ఉండే అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వమే నడిపించింది,
షాపులు, టైమింగ్స్ తీసుకొచ్చాం, రేట్లు కూడా పెంచడం జరిగింది.